ఉండే సీరియస్నెస్ అని చెప్పి మరొకసారి నేను ఈ రోజు తెలుపుకుంటున్నాను నేను సూటిగా తిరుపతి జిల్లా ఎస్పీ గారికి నేను ఛాలెంజ్ విసర్తా ఉండను వైసీపీ నాయకులు ఈ స్మగ్లర్స్ ని అరెస్ట్ చేసే దమ్ము ధైర్యం మీకు ఉందా అని చెప్పి నేను సూటిగా ఎస్పీ గారికి ఈ సవాలు ఈ రోజు విసురుతున్నాను పాదయాత్రలో అడుగు అడుగున మీరు ఆంక్షలు పెడుతున్నారు అడుగు అడుగున అడ్డంకులు మీరు సృష్టిస్తున్నారు రకరకాల ఆంక్షలు పెడతా ఉన్నారు కానీ ఎందుకు ఎటువంటి ఆంక్షలు ఎటువంటి చర్యలు ఈ గాంజా మీద మీరు తీసుకోవటం లేదు అని చెప్పి నేను ఈ రోజు సూటిగా ఎస్పీ గారిని ప్రశ్నిస్తా ఉన్నాను అంటే పోలీస్ వాళ్ళకి కరెక్ట్ గా పోలీసింగ్ చేసేది చాతగాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను అదే విధంగా ఈ క్రైమ్ ని ఆపు కెపాసిటీ మీ దగ్గర లేదా అని చెప్పి ఈ రోజు నేను ఎస్పీ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాను మరొకటి ఎస్పీ గారిని నేను అడిగేది ఏంది అని అంటే ఇది ఒక పెద్ద సమస్య కాదు అనే విధంగా మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం జరిగింది ఒకసారి మీ కుటుంబాన్ని లేకపోతే ప్రజల దగ్గరికి పోయి అడగండి మీరు ఇచ్చిన స్టేట్మెంట్ ఎవరన్నా స్వాగతిస్తారా అని చెప్పి మీరే ఒకసారి కనుక్కోండి అని చెప్పి నేను ఈ రోజు ఎస్పీ గారికి సలహా ఇస్తా ఉన్నాను తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి గారు ఆయన రాజకీయ నాయకుడిలాగా ఒక వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధి రకంగా నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఇది ఒక సమస్య కాదు అనే విధంగా మాట్లాడటం జరిగింది లోకేష్ గారు పెట్టిన మీటింగ్స్ కి లోకేష్ గారు ఈ సమస్య మీద మాట్లాడితే దాన్ని ఖండిస్తున్నాను అని చెప్పి వారు మాట్లాడటం జరిగింది నాకు అర్థం కావటం లేదు ఎస్పీ గారు మీరు ఎవరండి లోకేష్ గారిని ఖండించేదానికి అని చెప్పి నేను ఈ రోజు మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను మీ ప్రెస్ మీట్ లోనే మీరు చెప్పినారు కేవలం తిరుమలలో ఒకటే కేసు ఉంది అని చెప్పి మీరు చెప్పినారు అంటే పోలీసింగ్ ఎటువంటి పరిస్థితిలో ఉందో మీరే తెలుసుకోండి తిరుమలలో 14 నుంచి 19 దాకా కేవలం 7 కేసులే అని చెప్పి మీరు ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది అదే తిరుపతి జిల్లాలో 14 నుంచి 19 దాకా కేవలం 51 కేసులు అని చెప్పి మీరు చెప్పడం జరిగింది 20 నుంచి 23 దాకా కేవలం 194 కేసులే అని చెప్పి మీరు చెప్పడం జరిగింది అంటే పోలీసింగ్ అనేది జరగట్లేదు అని చెప్పి మనకు అర్థమవుతా ఉంది రెండు రోజులు క్రితం జరిగిన ప్రెస్ మీట్ లో తిరుపతి ఎస్పీ గారు ఆయన నోట్ తో ఆయనే చెప్పింది ఏంది అంటే ఈ పట్టుకున్న మెజారిటీ ఆఫ్ ద కేసెస్ తమిళనాడుకి కేరళకి పోయాయి మేము పట్టుకున్నాము అని చెప్పి వారే చెప్పడం జరిగింది సో వారి మాటల్లోనే మనకి అర్థమయ్యేది ఏంది అంటే ఆంధ్ర రాష్ట్రంలో జరిగే సర్ఫరా గురించి రవాణా గురించి మీరు పట్టుకోలేదు పక్క రాష్ట్రాలకి ట్రాన్సిట్ లో ఉండేదే పట్టుకున్నారు అని చెప్పి మనకి ఈ రోజు అర్థమవుతా ఉంది లోకేష్ గారికి వచ్చిన అనేక కంప్లైంట్స్ ఈ రోజు వచ్చినాయి చాలా మంది తల్లిదండ్రులు వచ్చి ఈ సమస్య గురించి మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళకి ఏమని ప్రశ్న ఆ ప్రశ్నలకి ఏమి జవాబు చెప్పాలా అని చెప్పి నేను మిమ్మల్ని సూటిగా ఈ రోజు ప్రశ్నిస్తా ఉన్నాను ఆ తల్లి ఏడస్తా వచ్చి ఈ సమస్య నుంచి మా కూతుర్ని కాపాడండి అని చెప్పి లోకేష్ గారి దగ్గరికి వచ్చిన తల్లికి